మైక్ 22 రిసీవింగ్. ఆపరేషన్ ప్రోగ్రెస్ ఓవర్. రణయ్య, కానిస్టేబుల్, ఈ నా కొడుకులకి చావును పరిచయం చేయాలి. కట్లు ఇవ్వండి. ఏంట్రా దొంగ నాయాళ్ళారా, పోలీసులు ఊర్లోకి రాకూడదా? వస్తే బొగ్గు మూటలో వేసి తగలబెట్టేస్తారా? అంత ధైర్యమారా మీకు? పోలీస్ అంటే ఏం పీకలేడు అనుకుంటున్నారా? పోలీస్ అంటే ఏంటో చూపించరా. లోపలి నుంచి వస్తున్నాయి సార్. ఏంటా ఇది, మార్చురీని కూడా క్లీన్ గా పెట్టుకోవటం తెలీదా? మేమేం చేయగలం సార్, శవం ఇలా సంవత్సరాల తరబడి ఉంటే పురుగులు పట్టి వాసనే వస్తుంది సార్. అన్ని వెల్ఫేర్ సొసైటీలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళు ఇంకా రాలేదు సార్. అనాథ శవాల్ని దహనం చేయడానికి ఎన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయో మీకే తెలుసు కదా. గవర్నమెంట్ వాళ్ళకి తెలియజేసి పర్మిషన్ తీసుకునేలోగా తల ప్రాణం తోకొస్తుంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? హాస్పిటల్స్ లేక అనాథ సేవలు చేరకుండా చూసుకోవాలి సార్. సార్, 3వ నంబర్ వార్డులో ఉన్న అనాథ పేషెంట్ సీరియస్గా ఉన్నాడు సార్. నర్స్, తొందరగా ఐసీయూకి తీసుకురండి. ఓకే సార్. హలో సార్, పాత చర్చి పక్కన ఒక శవం ఉంది, వచ్చి చూడండి సార్. మీరెవరు? ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇదే పని అయిపోయింది. సీరియస్గా ఉన్న పేషెంట్ని తీసుకొచ్చి బయటపడేసి ఫోన్ చేయటం, మనం దాన్ని అనాథ శవం అని కేసు రిజిస్టర్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లి పడేయటం. ఏం బతుకయ్యామంది అయ్యా, ఇలాగే ఉన్నారు, ఏం చెప్పమంటారు? ఏమయ్యా హెడ్ అయ్యా, ఆ చర్చి పక్కన 174 కేసు ఒకటి వచ్చింది, ఎందు వెళ్ళి చూసిరా. ఏమయ్యా హెడ్ ఎప్పుడు వచ్చే 174 అనాథ కేసేనా? అవునవును. అనాథ సేవాన్ని తగలబెట్టి మీరు గవర్నమెంట్కి లెటర్లు రాస్తూనే ఉన్నారు, కానీ డబ్బులు మాత్రం రావడం లేదు. అరే పోహోయ్యా, డబ్బు గిబ్బు వస్తుందో లేదో, అనాథ సేవానికి అంత్యక్రియలు చేసామని పుణ్యమైన వస్తుంది. హెడ్ గారు, మీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్కి పుణ్యం చేసినా డిఎస్పి రఘునాథ్ లాంటి వాళ్ళు పాపమే చేస్తున్నారు. ఇదిగో చూడండి. ఎవరు? మన ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారే ఆ డిఎస్పీ రఘునాథా? అవునయ్యా, 5 మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపేసి కనిపించలేదని చెప్తే నరసింగాపురం ఊరు వాళ్ళు ఊరికి వదిలేస్తారా? ఊరు వాళ్ళంతా మీడియా వాళ్ళతో కలిసి పోరాటం, ధర్నా అని గొడవ చేయటం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ విచారణ కమిషన్ పెట్టింది. విచారణ కమిషన్ ఊరికి వదిలేస్తుందా? డిఎస్పీని పీల్చి పిప్పి చేయదు.
యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఉన్నది నేర పరిశోధన కార్యాలయం. గత నెల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నరసింగాపురం గ్రామంలో జరిగిన కలవరంలో ఇద్దరు అమాయకులైన వ్యక్తులు కాల్చి చంపబడ్డారు. మరికొందరు ఆసుపత్రిలో ఉన్నారు. ఒక అమ్మాయితో సహా ఏడుగురు జాడ తెలియలేదు. దాని గురించి పోలీసులను అడిగితే అలా మేమెవరిని తీసుకుపోలేదంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలీదు. దీని గురించి ఇక్కడున్న ప్రజల అభిప్రాయం ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందో చెప్తారా? న్యాయం జరగాలనే దీనికి ఒప్పుకున్నాం. కనిపించకుండా పోయిన వాళ్ళు మా ఊరికి తిరిగి రావాలి. మా ఊరి కుర్రోళ్ళు ఇంకా ప్రాణాలతో బతుకున్నారో లేదో కూడా తెలియడం లేదయ్యా. వాళ్ళు ప్రాణాలతో తిరిగి రావాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నామయ్యా. జడ్జి గారు సరే. రఘునాథ్ మీరేనా? Yes, sir. మీరు సర్వీసులో వచ్చారు ఎన్నేళ్ళైంది? Sir, I joined service in. ఏ తెలుగు రాదా? మీరు చేసిన నిర్వాకాన్ని మెచ్చుకుని పత్రికలో ఫోటోలు వచ్చే చూడండి. కనిపించకుండా పోయిన ఏడుగురు ఎక్కడా? నాకు తెలీదు సార్. మీరే తీసుకెళ్లారని తెలిసింది? నేను తీసుకువెళ్ళలేదు సార్. సరే మీరు వెళ్ళండి, అవసరమైతే కబురు చేస్తాను. Yes, sir. గొడవలు జరిగిన ఊరికి రేపు మనం వెళ్ళాలి, బాధితులైన ప్రజల్ని కలవాలి. సార్, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా మూర్ఖులు సార్. వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు వద్దు సార్. ఇప్పుడు వద్దేంటి? ఖచ్చితంగా వెళ్ళాలి సార్. నరసింగపురం ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్లో ఉంది సార్. ఈ ఊర్లో జనాభా మొత్తం 592 మంది సార్. ఈ గ్రామాన్ని బ్లాక్ మార్క్ గ్రామంగా ప్రభుత్వం ముద్ర వేసింది సార్. యాక్చువల్గా ఈ ఊరు ఎలా ఉంటుందంటే కర్రతుమ్మ చెట్ల మధ్య ఊరును దాచినట్టు ఉంటుంది సార్. ఈ ఊరు చుట్టూ సుమారు 20-25 కిలోమీటర్ల వరకు కర్రతుమ్మ చెట్లే సార్. దయచేసి వినండి, ప్రశాంతంగా ఉండండి. మీకోసమే మన జడ్జి గారు వచ్చారు. దారి వదలండి, లోపలికి వెళ్ళండి. అయ్యా, ఈ దుర్మార్గులైన పోలీసుల్ని ఊళ్ళోకి రానివ్వకండి అయ్యా. నా కొడుకుని మనవల్ని లాక్కుని పోయారు. ఇంతవరకు ప్యానల్తో ఉన్నారా లేదో తెలీదయ్యా. మీరే న్యాయం చేయండి అయ్యా. మీరు భయపడక్కర్లేదు, అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. మీకు ఎలాంటి భయం అక్కర్లేదు. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి వాళ్ళ ఆచూకీ కనిపెడతా. నాన్న ఎక్కడని అడిగిన బిడ్డకి ఏమని సమాధానం చెప్పమంటారయ్యా? మీరు మా మేలు కోరేవారైతే మా అందరికి ఒక పరిష్కారం చూపించి మీరు లోపలికి వెళ్ళాలయ్యా, లేదంటే. అమ్మా కాస్త ఓపిక పట్టమ్మా, ఊర్లోకి రాకూడదు అంతే కదా. అవునా? పోలీసులంటే అందరికీ భయం ఉంటుంది, కానీ ఇంతగానా? ఊరంతా భగభగా మండుతోంది. అంత దారుణం ఏం చేశారు? ఎంతమందిని చంపారు? అది కాదయ్యా, గొడవ జరిగినప్పుడు ఆ ఊరు వాళ్లే పోలీసుల మీద నాటుతుపాకీలతో కాల్చారు. తర్వాత వాళ్ళని భయపడడానికి పోలీసులు మోకాళ్ళ కింద కాల్చినప్పుడు గురితప్పి ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారయ్యా. కనిపించకుండా పోయిన ఏడుగురు ఏమయ్యారు? వాళ్ళు కర్రతుమ్మ చెట్ల పక్కనో లేక తమిళనాడు బార్డర్లోనో దాక్కుని ఉంటారు. దాక్కుని ఉంటారా? అందుకే ఊరంతా అలా గగ్గోలు పెడుతోందా? ఎందుకయ్యా అబద్ధాలు చెప్తారు? ఆ ఊరు గురించి అన్ని విషయాలు నాకు తెలియాలి. పూర్తి వివరాలు తెలిసిన వాడిని తీసుకురండి. మీ పేరేమిటి? నా పేరు రామూర్తయ్యా. మీరెక్కడ ఏ సంవత్సరంలో పనిచేశారు? 1980 ఆ ఊర్లో డ్యూటీ చేశానయ్యా. ఉత్తినే పేరుగా ఊరు బయట పోలీస్ స్టేషన్ ఉంటుందయ్యా. ఆ ఊరికి పోలీసులకి అసలు ప్రాబ్లం ఏమిటి అయ్యా? అది నిన్న ఈ రోజు వచ్చిన ప్రాబ్లం కాదయ్యా, ఎంతో కాలంగా ఆ ఊరికి మన పోలీసులు కూడా ప్రాబ్లం అయ్యా. ఆ ఊర్లోకి పోలీసులు అడుగు పెట్టకూడదయ్యా. ఒకవేళ వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు. దొంగతనమే ఆ ఊరాళ్ళకి కులవృత్తి అయ్యా. హత్యలు దొంగతనాలు దోపిడీలంటూ వాళ్ళు చేయని వృత్తే లేదయ్యా. వీళ్ళకి అసలు రేషన్ కార్డులు ఉన్నాయో లేవో గానీ ఒక్కొక్కరి మీద 4-5 కేసులున్నాయ్యా. వీళ్లను చూసి ఎదుటి వాళ్ళు భయపడాలే తప్ప వీళ్ళు ఎవరికీ భయపడరయ్యా. వాళ్ళకంత ధైర్యం రావడానికి ఎవరు కారణం? అందుకిద్దరే కారణం అయ్యా. ఒకడు కేశవరాయుడు, ఇంకొకడు వీరయ్య. ఎవరు వాళ్ళు?
వీడు కేశవరాయుడు, వీడు వీరయ్య. అయ్యా, వీళ్ళిద్దరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అయినా కేశవరాయుడికి బొగ్గుమూట్లు అమ్ముకోవడమే ముఖ్యమైన వృత్తి అయ్యా. ఊళ్ళో ఏదైనా పెళ్ళంటే వాళ్ళిద్దరూ పెళ్లివారి మీద దాడికి బయలుదేరతారయ్యా. 1980లో తమిళనాడుకి వెళ్ళాలి అంటే నరసింగాపురం పక్కన ఉన్న మెయిన్ రోడ్డు మీదుగా వెళ్ళాలి. 10-12 బండ్లు కలిసి ఒక్కటిగా వెళ్తేనే ఊరు క్రాస్ చేయగలరు. అలా కాకుండా ఎవరైనా సెపరేట్గా వెళ్తే అంతే. మేము ఆకలి కోసం దొంగిలిస్తున్నాం, నీ మంత్రిలాగా ఆడంబరంగా బతకడానికి కాదు. ఊరు సొమ్ము దోచుకునే వాడి కోసం అడ్డమైన పనులు చేసి అల్పాయిష్లో పోకు. నిన్ను నమ్మి నీ కుటుంబం ఉంది. మా ఊర్లను పెళ్ళేరా.
ఏందయ్య ఇది? ఈరోజు రేపు చచ్చిపోయి ముసలాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు? కుర్రాళ్ళందరూ అక్కడయా? అయ్యా, రాత్రి స్టేషన్లో పడుకునే చట్టం 1966లోనే పోయింది. ఏదో మనం చెప్తున్నామని భయపడి పడుకుంటున్నారు. రేయ్, వచ్చి పడుకోమంటే పడుకోవాలయ్యా, ఎక్కడ వాళ్ళు? అయ్యా, ఎప్పుడు ముందుగానే వచ్చి పడుకునేవారు. ఊర్లో వరదయ్యకు పెళ్లి, వయసు కుర్రాళ్ళందరూ సారాయి తాగి జాలీగా ఉన్నారు. మీ కావాలంటే చెప్పండి అయ్యా, తెప్పిస్తాను. ఈ మాట చెప్పడానికి సిగ్గా లేదు? పోలీసు డ్రెస్ వేసుకుని మీరు భయపడి చేస్తున్నారేమిటి వాళ్ళని చూసి? అయ్యో, ఈ స్టేషన్కు మీరే ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, అది పనిష్మెంట్లో. ఆ ఊళ్ళోకి పోలీసులు పోవడం కుదరదు, వట్టి మోసగాళ్ళు. మోసగాళ్ళకే మోసగాండయ్యా నేను. బండి దేవయ్య. రేయ్, వరదయ్య లేదేనా? ఎక్కడ రాడు? అయ్యా, వరదయ్యకి మొదటి రాత్రి అయ్యా, దయచేసి వదిలేయండి అయ్యా. రే, మీకు అసలు రాత్రే లేదు, అందులో మొదటి రాత్రి ఒకట. తోలు తీస్తాను రావయ్యా. ఎవరండి? ఏంట్రా నువ్వు? నిన్ను పోలీస్ స్టేషన్కి వచ్చి పడుకోరా అంటే పెళ్ళాం పక్కలో పడుకొని జలసా చేస్తున్నావా? ఏయ్, కేశవరాయుడికి తెలిసిందో, నీ పని అంతే. ఎవడాడు కేశవరాయుడా? వాడేమన్నా పెద్ద పుడింగారా? ఏమన్నావరా? రోజు అయిపోతావరా? నా మీద చేస్తావరా? రేయ్ రాస్కెల్, కాల్చి పారదోపుతాను. భద్రా, వీడి జీప్ ఎక్కించో, పోరా. వద్దు. ఏంటి వద్దు? అయ్యయ్యో, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది. అయ్యయ్యో, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది. అందరు రండి, వరదయ్య పిల్లం బాయిలో పడిపోయింది. అయ్యా, త్వరగా. అనుమతి లేకుండా పోలీసులు ఊళ్ళోకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా కొవ్వెక్కి ఊళ్ళో అడుగు పెట్టడమే కాకుండా మా ఊరమ్మాయి మీదే చెయ్యేస్తావా? నీ మగతనాన్ని చూపించడానికి నీ పెళ్ళం సరిపోలేదా?
ఎదుటోడి పెళ్ళం కావాల్సి వచ్చిందా? కేశవరాయుడు వద్దురా, నా వెనక పోలీస్ ఫోర్స్ మొత్తం ఉందిరా. రాయ్, నువ్వు అంత సులభంగా చావకూడదు. నీ చావు చూసాక ఇక ఏ పోలీసోడికి ఈ ఊళ్ళో అడుగుపెట్టే ధైర్యం రాకూడదు. వీరయ్య, వెంకట్రాయుడు మర్మాంగాన్ని కట్ చేసి పొట్లం కట్టి పోలీస్ స్టేషన్ ముందు పడేశారయ్యా. ఆ తర్వాత ఆ కేసులో కేశవరాయుడి మనుషులు జడ్జి ముందు సరెండర్ అయినా తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నిలవలేదయ్యా. కేశవరాయుడికి రాజకీయ పలుకుబడి కాస్త ఎక్కువే, పోలీసులకి కేశవ మీద కోపం ఎక్కువయింది. పోలీసులే కేశవని ఏం చేయలేకపోతే తమిళనాడు నుంచి లేపడానికి ఓడొచ్చాడు. ఎవరతను? వాడి ఫోటో ఇవ్వండి. వీడేనయ్యా, వాడు తమిళనాడులో పెద్ద రౌడీ, పేరు రుద్ర. ఇప్పుడు వీడెక్కడ? వెతుకుతున్నారు. అవునయ్యా.